ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతకుడి. అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. కొలసీలకు రాసిన పత్రిక 3:1 సహోదరి సహోదరులారా, క్రీస్తు యేసులోనికి బాప్తిస్మము పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిస్మము పొందితిమని మీరెరుగరా? కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడెనో అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకొనున్నట్లు మనము బాప్తిస్మము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతిపెట్టబడితిమి. మరియు ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల ఆయన పునరుత్థానం యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యము గలవారమై ఉందుము. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, మీరు బాప్తిస్మమందు ఆయనతో కూడా పాతిపెట్టబడిన వారై ఆయనను మృతులలో నుండి లేపిన దేవుని ప్రభావమందు విశ్వసించుట ద్వారా ఆయనతో కూడా లేచితిరి. మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందకయుండుట వలనను మీరు మృతులయుండగా దేవుడు వ్రాత రూపకమైన ఆజ్ఞల వలన మనమీద రుణముగాను మనకు విరోధముగాను నుండిన పత్రమును మేకులతో సిల్వకు కొట్టి దానిమీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మనలను జీవింపజేసెను. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులనుగా చేసి సిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహటముగా వేడుకకు కనపరచెను అని. ప్రియులారా, పైనున్న వాటి మీదనే గాని భూసంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి. ఏలయనగా మనము మృతి పొందితిమి. మన జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మనమును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడదుము. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మా పాత రోత జీవితాన్ని తీసివేసి నూతన వ్యక్తులుగా మమ్మలను మార్చినందుకు నీకు స్తోత్రములు తండ్రి. పైనున్న వాటి మీదనే గాని ఈ భూసంబంధమైన వాటి మీద మా మనస్సు ఉండడానికి వీలులేదు. ప్రభువా, మేము నీవైపే చూస్తూ నిన్ను వెంబడించే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.